फ्रेंड्स भारत पार्लमेंट लोकी असेंबली लोकी अडुगुपेडुतुन्न नेरस्तुल संख्या रोजु रोजुकु पेरिगिपोता उंदी। बीहार असेंबली एन्निकल संदर्भंगा ई विषयं मरोसारि रुजुवैंदी। बीहार असेंबलीलो 243 स्थानालु उन्नायि। ई 243 स्थानालकु 3 दशल्लो एन्निकलु जरुगुता उन्नायि। ఈ నెల 28న మొదటి దశ అంటే అక్టోబర్ 28న మొదటి దశ, నవంబర్ 3న రెండో దశ, నవంబర్ 7న మూడో దశ, మూడు దశల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి। తొలి దశ ఎన్నికల్లో 71 స్థానాలు ఉన్నాయి। ఈ 71 స్థానాల్లో దాదాపు 1064 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు, పోటీ చేస్తూ ఉన్నారు। అయితే ఈ సందర్భంగా ఈ అభ్యర్థులకు సంబంధించి ఏడిఆర్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ సంస్థ ఒక నివేదికను విడుదల చేసింది। ఈ నివేదికలో చాలా ఆసక్తికరమైన అంటే ఒక రకంగా చెప్పాలంటే మనందరం కూడా వణికిపోయే విషయాలు బయటపడ్డాయి। ఏంటిదనంటే దాదాపు ఈ 1064 మంది అభ్యర్థుల్లో ఏకంగా 328 మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఉన్నాయి। ఒక్కరు కాదు ఇద్దరు కాదు, ఏకంగా 328 మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఉన్నాయి। ఈ క్రిమినల్ కేసులు కూడా చాలా తీవ్రమైనవి, అంటే దాదాపు 5 ఏళ్ల పైగా జైల్ శిక్ష పడే అవకాశం ఉన్న కేసులే వీళ్ళందరూ కూడా। ఈ 328 మందిలో ఎక్కువగా మహిళలను వేధించిన వాళ్ళు, మహిళలపై లైంగిక దాడులకు పాల్పడిన వాళ్ళు, హత్యలకు పాల్పడిన వాళ్ళు వాళ్ళే ఎక్కువగా ఉన్నారు। ఇతర నేరస్తులు కూడా ఉన్నారు। అంటే ఈ దేశంలో వైపు రోజు రోజుకు మహిళల మీద దాడులు వేధింపులు పెరిగిపోతున్నప్పటికీ ఈ పార్టీలు పట్టించుకోకుండా మళ్ళీ అవే కేసులు అవే ఆరోపణలు ఉన్న వాళ్లకు పార్టీలు టికెట్లు ఇవ్వడం అంటే సిగ్గుచేటు। అంటే ఓవైపు సుప్రీంకోర్టు, ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నేరస్తులకు టికెట్లు ఇవ్వొద్దని పదే పదే చెప్తున్నా కూడా ఏ పార్టీ కూడా పట్టించుకునే పరిస్థితి కనిపిస్తలేదు। ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడా లేదు। కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, జేడీఈ కావచ్చు, ఎల్జేపీ కావచ్చు, బీఎస్పీ కావచ్చు, ఇలా అంటే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పార్టీల నుంచి అభ్యర్థులు, ఆ పార్టీలకు చెందిన అభ్యర్థులు చాలా వరకు క్రిమినల్ కేసులు ఉన్నవాళ్ళే। అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఎంత అద్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు। సుప్రీంకోర్టు చెప్పినా కూడా ఈ పార్టీలు పట్టించుకోవడం లేదు। ఎవరికి టికెట్ ఇస్తూ ఉన్నాయి, ఎవరికోసం ఇస్తూ ఉన్నాయి, ఈ దేశ ప్రజలంటే గౌరవం లేని వాళ్ళు, ఈ దేశ ప్రజల సమస్యలు తెలియని వాళ్ళు, ఈ దేశ ప్రజల అవసరాలు తెలియని వాళ్ళు, గుర్తించని వాళ్ళు, దోపిడీదారులకు పీడించే వాళ్లకు మాత్రమే ఈ పార్టీలు టికెట్లు ఇస్తున్నాయనే విషయం అసెంబ్లీ అంటే బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మరోసారి తెలుస్తూ ఉంది। ఇలాంటి నేరపూరిత చరిత్ర ఉన్నవాళ్ళు, ఇలాంటి నేరస్తులు భారత పార్లమెంట్లోకి అసెంబ్లీలోకి అడుగు పెడితే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు। అంటే ఇలాంటి వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఎన్నికైతే ప్రజా సమస్యల్ని, ప్రజల అవసరాలని తీర్చగలుగుతారా? అది సాధ్యమయ్యే పనేనా? కాబట్టి ఈ విషయాన్ని జరుగుతున్న పరిణామాలను కూడా మనందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది।